రేపు లక్ష్మీవారము రోజున ఎవరైతే అమ్మవారిని ఇలా నిష్ట నియమాలతో పూజించుకుంటారో వారికి ధనధాన్యాలకు లోటుండదు అని చెప్పొచ్చు. అలాగే కాకుండా రుణబాధలు కష్టాల నుంచి కూడా త్వరగా బయటపడవచ్చు. ఎవరైతే లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో ఈ లక్ష్మీవారాల్లో పూజించుకుంటారో, ఈ మార్గశిర మాసంలో అమ్మవారిని ఆరాధిస్తారో వారికి తప్పనిసరిగా ఇక తిరుగుండదని చెప్పొచ్చు. ముఖ్యంగా మనకు మార్గశిర మాసములో 5 లక్ష్మీవారాలు ఉంటాయి. అంటే అమ్మవారిని నిష్ట నియమాలతో 5 గురువారాలు పూజించుకుంటాము. రేపు 4వ గురువారము కాబట్టి లక్ష్మీదేవికి చక్కగా దీపారాధన చేసి ఇలా చెప్పుకునే విధంగా అమ్మవారిని పూజించుకున్న వారికి ఇక ఇంట్లో ధనానికి లోటుండదని చెప్పొచ్చు. మనము లక్ష్మీదేవిని చక్కగా ఏంటంటే కరెన్సీ రూపంగా భావిస్తాము. అంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే డబ్బుకు లోటుండదని చాలామంది నమ్ముతూ ఉంటారు. అలాగే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి ఇంటికి రావాలన్నా, లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసము చేయాలన్నా ఈ మార్గశిర మాసంలో అమ్మవారిని చక్కగా ఆరాధించుకుంటే సుమంగళితత్వం కూడా కలుగుతుంది అని ఆడవాళ్ళు భావిస్తూ ఉంటారు. కాబట్టి రేపు లక్ష్మీవారం రోజున తప్పనిసరిగా నిష్ట నియమాలతో అమ్మవారిని పూజించుకోవాలి. చక్కగా ఏంటంటే మనకు మార్గశిర మాసంలో 5 గురువారాలు ఉంటాయి. 5 గురువారాలు కూడా అమ్మవారిని ఏ గురువారమైనా తప్పనిసరిగా పూజించుకోవాలి. పూజ చేయలేని వీలు లేని వారు చక్కగా అమ్మవారికి మళ్ళీ 2వ గురువారమైనా సరేనండి, 3వ గురువారమైనా సరే తప్పనిసరిగా రేపు 4వ గురువారం కాబట్టి చక్కగా అమ్మవారిని మనసు పెట్టి ఆరాధించుకోండి. అమ్మవారిని పూజించుకోవడం వల్ల రుణబాధలు కష్టాలు తీరిపోతాయని శాస్త్రమే స్వయంగా చెబుతుంది. అలాగే కాకుండా రేపు ఉదయాన్నే లేచి శుచిగా స్నానాన్ని ఆచరించి ఇంటిని వంటిని శుభ్రపరుచుకొని ఆ తర్వాత చక్కగా ఆడవాళ్ళు అలంకరించుకోవాలి. ఏంటంటే లక్ష్మీదేవికి ఎక్కడైతే చక్కగా నవ్వుతూ కలకలలాడుతూ ఏ ఇల్లైతే ఉంటుందో ఆ ఇంట్లో స్థిరంగా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి మీరు రేపు ఏంటంటే లక్ష్మీవారము గురువారం చక్కగా కలిసి వచ్చిన తిది కాబట్టి 4వ గురువారం, అలాగే కాకుండా మీరు ఇంటిని చక్కగా అలంకరించుకోండి. అలాగే మీరు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. చక్కగా మీరు పూలతో గుమ్మాన్ని కూడా అలంకరించుకోండి వీలున్నవారు. అలాగే మనం పూజ గదిలో కూడా అమ్మవారిని చక్కగా అలంకరించుకోవాలి. అమ్మవారికి ఏంటంటే చక్కగా ఎర్రని పుష్పాలు, ముందుగా ఏంటంటే అమ్మవారు తామర పువ్వు మీద కూర్చున్న, అలాగే వచ్చేసి ఆకుపచ్చ రంగు చీర కట్టుకొని తామర పువ్వు మీద కూర్చొని ఉన్న ఫోటోని అంటే చిత్రపటాన్ని పూజించుకుంటే తప్పనిసరిగా అండి ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటుండదు అని చెప్పొచ్చు. అమ్మవారు తామర పువ్వు మీద ఉన్న అంటే కూర్చొని ఉన్న ఫోటోని పూజించుకుంటే విశిష్టమైన ఫలితాలు, విశిష్టమైన లాభాలు కలుగుతాయని శాస్త్రం పండితులు చెబుతున్నారు. రేపు చక్కగా అమ్మవారికి ఏంటంటే నిష్ట నియమాలతో అమ్మవారిని పూజించుకోవాలి. అమ్మవారికి చక్కగా ఎరుపు రంగు పుష్పాలు, అలాగే కాకుండా కలవ పూలు ఉంటాయి కదండి, కలవ పూలతో కూడా అమ్మవారిని చక్కగా ఆరాధించుకోవచ్చు. మందార పువ్వులు, గులాబీ పువ్వులతో చక్కగా అమ్మవారికి మీరు ఏంటంటే పూజించుకోండి. ఉదయాన్నే లేచి చక్కగా మందిరాన్ని అంటే మన పూజ గదిని శుభ్రపరచుకుని ఆ తర్వాత లక్ష్మీదేవి పటాన్ని శుభ్రపరచండి. చక్కగా మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో ఆ ప్రదేశంలో చక్కగా ఆ గోవు పేడ ఉంటే చక్కగా అంత దూరం అలుక్కోవచ్చు. ఒకవేళ గోవు పేడ లేదనుకునేవారు పసుపు తీసుకొని అంత దూరం చక్కగా అలికి దాని మీద ఏంటంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరచండి. అందులో వచ్చేసి లక్ష్మీ అమ్మవారి ఫోటో అంటే ఇలా పసుపు రంగు అంటే ఆకుపచ్చ రంగు చీరలో కట్టుకొని, అలాగే కాకుండా చక్కగా సిరులను కురిపిస్తూ ఉండే ఫోటోని అంటే పటాన్ని తీసుకొని చక్కగా ఎరుపు రంగు వస్త్రం మీద పెట్టండి. పెట్టి అమ్మవారికి మీ దగ్గర ఒకవేళ గోమతి చక్రాలు, అలాగే కాకుండా గవ్వలు, లక్ష్మీ గవ్వలు, 108 రూపాయి నాణ్యాలు, ఇవన్నీ ఏది ఉంటే దానితో అమ్మవారిని చక్కగా పూజించుకోవచ్చు. చిట్టి గవ్వలు, అలాగే చిట్టి గాజులు అంటారు కదా, వాటితో కూడా పూజించుకోవచ్చండి. ఏవి ఉంటే అవి, ఏవి లేనివారు ఏంటంటే చక్కగా అమ్మవారికి మనము చక్కగా మాల కట్టి దండలాగా వేయాలి. వేసి నిండు మనసుతో అమ్మవారిని పూజించుకోవాలి. నిండు మనసుతో అమ్మవారిని ఆరాధించిన వాళ్ళకి తిరుగుండదు అని శాస్త్రమే చెబుతుంది. అలాగే కాకుండా రేపు అమ్మవారి ముందు చక్కగా ఆవునేతితో దీపారాధన చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిత్రాన్నము, అలాగే వచ్చేసి గారెలు నైవేద్యంగా పెట్టాలి. అంటే మనం పులిహోర చేస్తాము కదండి, పులిహోర, అలాగే వచ్చేసి అమ్మవారికి గారెలను నైవేద్యంగా సమర్పించండి. అలాగే కాకుండా అమ్మవారి పటం ముందు చక్కగా ఏంటంటే బెల్లం ముక్కను కూడా నైవేద్యంగా సమర్పించండి. అలా బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించిన తర్వాత అమ్మవారి నామాలు ఓం హీం క్రీం లక్ష్మీదేవాయ నమః అనేసి నామాన్ని పఠించండి. అలా లేని ఎడల ఏంటంటే ఓం మహాలక్ష్మీదేవాయ నమః అనేసి అమ్మవారి నామాన్ని తప్పనిసరిగా పఠించుకొని 108 సార్లు 108 రూపాయి బిళ్ళలతో అమ్మవారిని పూజించుకునేటప్పుడు, లేదంటే గవ్వలతో పూజించుకునేటప్పుడు, చిట్టి గవ్వలు, చిట్టి గాజులతో పూజించుకునేటప్పుడు, అలాగే గోమతి చక్రాలు ఏవి మనకు అక్కడ వీలుంటే వాటితో అమ్మవారిని చక్కగా పూజించుకోండి. దీపారాధన చెయ్యండి. ఈ పూజను ఏంటంటే చక్కగా ఉదయం చేసుకోండి. రేపు మీరు ముఖ్యంగా 11 గంటల
లోపు దీపారాధన చేసుకుంటే తప్పనిసరిగా మీకు అన్ని కలిసొస్తాయని చెప్పొచ్చు. చక్కగా అమ్మవారిని నిండు మనసుతో పూజించుకోండి. మనం ఎలాగో ఏంటంటే శుక్రవారము లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాము, కానీ గురువారము కూడా ఏమీ చెయ్యలేని వారు, అమ్మవారిని పూజించుకోలేని వారు ఏంటంటే మీరు ముఖ్యంగా వచ్చేసేయండి, చక్కగా అమ్మవారి పటం ముందు మీ దగ్గర ఒకవేళ ఎరుపు రంగు పువ్వులు ఆ సమయానికి లేకపోతే మీరు చక్కగా వైట్ కలర్ మనకి ఏ పూలు అందుబాటులో ఉంటే ఆ పూలను అమ్మవారికి పెట్టండి. కాస్త రెండు పూలైనా సరే పెట్టి చక్కగా ఆవునెత్తితో దీపారాధన చేసి ఒక చిన్న బిల్ల ముక్క అమ్మవారి ముందు పెట్టండి. అలా పెట్టుకున్న చక్కగా ఉంటుంది. ఒకవేళ లేదు అమ్మవారిని నిష్ట నియమాలతో పూజించుకుంటామంటే అలా కూడా పూజించుకోండి. అలా పూజించుకోవడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందిన వారవుతారు. ఎవరైతే లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజించుకొని ఆరాధిస్తారో వారికి తప్పనిసరిగా అండి ధనానికి ధాన్యానికి లోటు ఉండదు అని శాస్త్రం చెబుతుంది. రుణబాధలు ఉన్నవారికి కూడా చక్కగా ఫలితం దక్కుతుంది. అమ్మవారికి ఏంటంటే చక్కగా మనము చక్కగా ఏంటంటే ఒక్కలతో కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు. ఏంటంటే ఈ లక్ష్మీ వారాల్లో ముఖ్యంగా లక్ష్మీ వ్రతాన్ని ఆచరించి 5 మంది ముత్తయిదులకు ఏంటంటే మనము తాంబూలాన్ని ఇచ్చినట్టయితే జాకెట్ ముక్కతో సహా అండి, జాకెట్ ముక్క, అరటిపళ్ళు, కుంకుమ, పసుపు, ఒక్కలతో సహా 5 మంది ముత్తయిదులకు తాంబూలాన్ని ఇచ్చినట్టయితే చక్కగా సుమంగళితత్వం కలిగి ఉంటాము. అలాగే కాకుండా దీర్ఘ సుమంగళి తత్వాన్ని కలిగి ఉంటారని శాస్త్రం చెబుతుంది. దానికి తోడు ఏంటంటే ఎవరైతే రేపు లక్ష్మీదేవిని చక్కగా ఆరాధించుకుంటారో వారికి ఇక తీరుగుండదు. మనం ఏంటంటే లక్ష్మీదేవి ఇంటికి రావాలంటేనండి ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంట్లో చక్కగా ఉండాలి, అందంగా ఉండాలి. లక్ష్మీదేవి ఎలా కలకలలాడుతూ ఉంటుందో మనం కూడా అలా కలకలలాడుతూ ఉండాలి. అంటే మరీ అంత బంగారం వేసుకొని అలా కాదండి, మన దగ్గర ఉన్నంతలో సంతోషంగా ఉండాలి. లేదని ఎప్పుడు బాధపడద్దు, ఉందనే ఏంటంటే ఆనందపడుతూ ఉండాలి. ఉన్నంతలో చక్కగా ఆనందంగా ఉండాలి. ఇంట్లో ఏడవడాలు, అలాగే కాకుండా శాపనార్థాలు పెట్టడాలు, ఇంట్లో ఎవరైతే గోర్లు కొడకడం, జుట్టు వీరబోసుకొని తిరగడం, అలాగే కాకుండా సంధ్య సూర్యోదయానికి ముందే లేవకపోవడం, ఆ ఇంట్లో అలాగే నిద్రించడం, ఇలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవి అసలు మనం ఎన్ని పూజలు చేసినా రాదండి. అలాగే కాకుండా చాలామంది కూడా ఏంటంటే ఇంట్లో జుట్టు అంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అనుకోండి, ఇంతకు ముందుకు మన అమ్మమ్మలు తాతలు ఇలా చేయకపోయేవారు అంటే వెనకటి కాలంలో, ఇప్పుడు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ జుట్టు వీరబోసుకొని తిరుగుతూ ఉంటారు. అలా జుట్టు వీరబోసుకొని తిరిగిన వాళ్ళింట్లో ఎప్పుడు గోర్లు కొరుకుతూ, ఎప్పుడు ఏదో ఒక రకంగా వాళ్ళు ఆడవాళ్ళు బాధపడుతూ కష్టపడుతూ ఉంటారు కదా, ఆ ఇంట్లోకి అసలు లక్ష్మీదేవి ప్రవేశించదు అని శాస్త్రం స్వయంగా చెబుతుంది. చక్కగా ఏంటంటే నిష్ట నియమాలు పాటించి జడ వేసుకుని అంటే పూలను అంటే చక్కగా వంటిని అలాగే ఇంటిని అలంకరించుకున్న ఆడవాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరుతుంది అని ఈ శాస్త్రం చెబుతుంది. కాబట్టి రేపు మీరు చక్కగా ఏంటంటేనండి శుచిగా అంటే మనం ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, అలాగే మనం కూడా శుభ్రంగా ఉండి లక్ష్మీదేవిని ఎవరైతే నిష్ట నియమాలతో మనసు పెట్టి ఆరాధిస్తారో వాళ్ళ ఇంట్లో తప్పనిసరిగా లక్ష్మీదేవి వస్తుంది అని ఇక్కడ ఈ పురాణం చెబుతుంది. కాబట్టి తప్పనిసరిగా రేపు అమ్మవారికి కనీసం చిత్రాన్నానైనా చేసి గారెల్ని నైవేద్యంగా పెట్టండి.